పోకో X6 ప్రో. ఈరోజు వచ్చేసి మనం దీనికి గేమింగ్ రివ్యూ చేస్తాను, గేమింగ్ కాదు పర్ఫార్మెన్స్ మొత్తం టెస్ట్ చేద్దాము. ఎందుకంటే ఈ ప్రో ఇది వచ్చేసి మనకి డైమండ్ సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.35 గిగాహెర్ట్స్ వస్తుంది అన్నమాట. సో అంత క్లాక్ స్పీడ్ ఉన్నప్పుడు ఓవర్ హీట్ అయ్యేదని ఛాన్సెస్ ఉంది. టెస్ట్ చేద్దాం ఈరోజు, సిపియు థ్రోట్ల్ టెస్ట్ కానీ, యాంటీటో స్కోర్ టెస్ట్ కానీ, గీక్ బెంచ్ కానీ అనేది టెస్ట్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ సిపియు థ్రోట్ల్ టెస్ట్ రన్ చేద్దాం. ఇది వచ్చేసి 15 minutes 20 threads. రూమ్ టెంపరేచర్ 25 degrees Celsius, 25.8 degrees Celsius ఉంది. ఫోన్ టెంపరేచర్ 29.8. ఇక్కడ కింద గ్రాఫ్ గమనించినారా మీరు, మెయిన్ క్లాక్ స్పీడ్ ఏదైతే ఉందో, మెయిన్ కోర్ ఏదైతే ఉందో, ఆ కోర్ మాత్రం కిందకి వెళ్ళి గ్రాఫ్ చూడండి. మిగతా అన్ని కోర్సు సేమ్ లైన్లో ఉంటే ఆ మెయిన్ కోర్ ఏదైతే ఉందో ఆ కోర్ మాత్రం కిందికి వెళ్ళి వస్తుంది. సో ఆ మెయిన్ కోర్ మాత్రం క్లాక్ స్పీడ్ డౌన్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది అన్నమాట. సిపియు థ్రోట్ల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ ఒక 82% వచ్చింది మనకి, విచ్ ఇస్ గుడ్ స్కోరే. మనకి అంత అబోవ్ తోపు తిరుమని చెప్పను కానీ, బట్ 82% కూడా చాలా మంచి స్కోరే. అరౌండ్ చూసుకుంటే మనకి టెంపరేచర్ వచ్చేసి 38.3, మ్యాక్స్ టు మ్యాక్స్ 38.3 రీచ్ అయింది అనమాట. సో టెంపరేచర్ కూడా మన కంట్రోల్లోనే ఉంది. నెక్స్ట్ యాంటీటో స్కోర్ రన్ చేస్తుందాం ఇప్పుడు మనము. ఇక్కడ నేను లైట్ కండిషన్స్ రికార్డ్ చేస్తున్నా. ఈ లైట్ కండిషన్ రికార్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ లైట్ 1 or 2 degrees పెంచుతుంది మన ఫోన్కి. సో ఒక 1 degree తగ్గించుకోండి, మీకు ఇంత రాదు, ఒక 1 degree తగ్గించుకోండి. ఒక 13 lakhs 14,000 వచ్చింది. వాళ్ళు 14 lakhs అబోవ్ చెప్పారు, మనం 13 lakhs వచ్చింది అనమాట. సో ఇక్కడ ఎందుకు అంత డిఫరెన్స్ వస్తుందంటే, డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్స్ బేస్ చేసుకొని డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో అంతే రావాలి ఇంతే రావాలని లేదు. 13 lakhs 14,000 కూడా చాలా చాలా మంచి స్కోరే. అండ్ టెంపరేచర్ చూసుకుంటే ఆండ్రాయిడ్ స్కోర్ కంప్లీట్ అయ్యే పాటికి టెంపరేచర్ వచ్చేసి 35.4 మ్యాక్సిమం రిజిస్టర్ అయింది అనమాట. సో ఈ ఆండ్రాయిడ్ స్కోర్ ఇది రావడానికి నాట్ ఓన్లీ ప్రాసెసర్, మనకి దీంతో పాటు వాళ్ళు ర్యామ్ ఇచ్చారు కదా, ఫాస్టెస్ట్ ర్యామ్ LPDDR5X ర్యామ్ కావచ్చు, అండ్ ఇంకోటి ఏదైతే ఉందో UFS 4.0 స్టోరేజ్ కావచ్చు. ఇది రెండు కలిస్తే, ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రమే ఇంత స్కోర్ అచీవ్ చేయగలుగుతాం అనమాట. ఇంత స్కోర్ అనేది కాదు, బట్ ఆ మూడు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనకి స్కోర్ వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు టెంపరేచర్ ఎంత ఫాస్ట్గా కూల్ డౌన్ అవుతుందో ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఆ వేపర్ ఛాంబర్ వచ్చారు కదా, 5000 square mm వేపర్ ఛాంబరు, దానివల్ల మనకి ఇంత వస్తుంది అనమాట. సో ఈ టెస్ట్ ఎందుకంటే జీపీయూ స్టెబిలిటీ చెక్ చేయడానికి 3D mark టెస్ట్ వచ్చేసి మనకి జీపీయూ స్టెబిలిటీ చెక్ చేయొచ్చు అనమాట.
స్టెబిలిటీ టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత స్కోర్ వస్తుందని చెప్పేసి. 99.4% వచ్చింది స్కోరు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రేంజ్లో వస్తుంది స్టెబిలిటీ టెస్ట్ మాత్రం అనేసి. టెంపరేచర్ చూసుకుంటే 35 max 35.5. టెంపరేచర్ కంట్రోల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ గేమింగ్ చేస్తాము, ఒక 1 అవర్ దాకా గేమింగ్ ఆడదాము మనము. బీజిఎంఐ ఆడదాము అండ్ జెన్షన్ ఇంపాక్ట్ రెండు ఆడదాము. ఒక వన్ అవర్ దాకా ఆడదాము. ఇది హాఫ్ అన్ అవర్, అది హాఫ్ అన్ అవరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎల్లో వచ్చేసి మీకు వేగన్ లెదర్తో వస్తుంది అనమాట. సో లెదర్లో హీట్ డిసిపేట్ అవ్వడం కొంచెం టైం తీసుకుంటుంది. అదే గ్లాస్ బ్యాక్ ప్లాస్టిక్ బ్యాక్ రావడం వల్ల అది కొంచెం తొందరగా డిసిపేట్ అవుతుంది అనమాట. సో 1 or 2 degrees ఎల్లో కలర్లో మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 38 degrees మనకి ఒక గ్రే కలర్ వేరియంట్లో ఉందనుకోండి, ఎల్లో కలర్ వచ్చేసి 40 degrees ఉండొచ్చు. సో అదనమాట. బట్ అదేం ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కాదు. సో నెక్స్ట్ అయితే మనం గేమింగ్ రివ్యూ చేద్దాము. నేను ఫస్ట్ ఇది మెమరీ కార్డ్ డేటా కాపీ చేసి నెక్స్ట్ గేమింగ్ రివ్యూకి వస్తానమాట. ఆఫ్టర్ ది డిన్నర్ బ్రేక్ గేమింగ్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు మనము. సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ నేను బీజిఎంఐ ఆడతాను, హాఫ్ అన్ అవర్ జెన్షన్ ఇంపాక్ట్ ఆడతాను. అరౌండ్ ఒక 10 మినిట్స్ ఆడు నన్ను గేమ్. 39 degrees ఉంది. బ్యాక్ సైడ్ 37 39.9 40 అనుకోండి ఇంకా. అరౌండ్ ఒక 20 మినిట్స్ అయింది గేమ్ స్టార్ట్ చేసి. రూమ్ టెంపరేచర్ చూసుకుంటే 26 degrees ఉంది. 39.8 మ్యాక్స్, 39.8 ఉందన్నమాట. అరౌండ్ ఒక 40 అనుకోండి. 40.6. సో ఆఫ్టర్ గేమింగ్ 40.8 మ్యాక్స్ టు మ్యాక్స్ 40.8 రిజిస్టర్ అయిందన్నమాట. ఆల్మోస్ట్ ఏముండవు నిస్మా నెట్వర్క్ పర్సన్. ఆల్మోస్ట్ 32 మినిట్స్ అయింది గేమ్ స్టార్ట్ చేసి. 40 degrees, 40.8 మ్యాక్స్, 40.8 వస్తుంది. 41.8 42 degrees మ్యాక్సిమం రీచ్ అయిందన్నమాట. అరౌండ్ 32 మినిట్స్ గేమింగ్ ఆడినాను. గ్రాఫిక్స్ వచ్చేసి దీంతో మనము మ్యాక్స్ టు మ్యాక్స్ చూడండి. హైయెస్ట్ గ్రాఫిక్స్ అండ్ 60 FPS.
ఇది బీజిఎంఐ. సో బీజిఎంఐ సేపు మీకు ఏ గ్రాఫిక్ ఆడని చెప్పలే కదా. గ్రాఫిక్ వచ్చేసి నేను స్మూత్ 90 FPS ఆడినాను. ఇది ఇంత నాకు ఇది బగ్గో ఏమో అర్థం కావడం లేదు. చూడండి స్మూత్ 90 FPS మనం సపోర్ట్ చేస్తుంది అనమాట. కానీ హెచ్డిఆర్కి వస్తే ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేయడం లేదు. హెచ్డి కూడా ఓన్లీ స్మూత్ 90 FPS మనం సపోర్ట్ చేస్తుంది. హెచ్డి ఎక్స్ట్రీమ్ కానీ హెచ్డిఆర్ ఎక్స్ట్రీమ్ కానీ ఏ సపోర్ట్ చేయడం లేదు. అల్ట్రా హెచ్డి అయితే అసలు అవైలబులే లేదు. మేబీ ఏమన్నా వాళ్ళకి హీట్ అవుతుందని ముందుగా తెలిసి ఏమన్నా స్టాప్ చేసేస్తున్నారా లేదా ఎందుకు స్టాప్ చేసినారైతే నాకు తెలియదు. బట్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంది గేమ్ ఆడడానికి అయితే. ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ ఒక్కటే రెండు ఫ్రేమ్ డ్రాప్స్ నేను నోటీస్ చేసినాను. కానీ ఎంటైర్ గేమ్లో నేను ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేయలేదు ఫ్రేమ్ డ్రాప్స్ మాత్రం. ఇది గేమింగ్ గురించి మాట్లాడుకుంటే అండ్ టెంపరేచర్స్ 1 అవర్ ఆడినాం ఆల్మోస్ట్ ఇప్పటికీ మనం నాన్ స్టాప్గా 38.82 మ్యాక్స్ టు మ్యాక్స్ 38.82. బ్యాక్ సైడ్ చూసుకుందాం ఎందుకు పైన చెక్ చేస్తాము టెంపరేచర్ అంటే పైనే మనకి ఈ ప్రొసెసర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడే మనకి హైయెస్ట్ టెంపరేచర్ నోటీస్ అవుతుంది. మన కింద ఎక్కడ చూసుకున్నా అంత టెంపరేచర్ ఉండదు. సో అందుకే మనం పైన చెక్ చేస్తామన్నమాట. ఐస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నన్ను అడిగితే ఎక్కడ సిపియూ థ్రోటల్ కానీ జిపియూ స్టెబిలిటీలో కానీ యాంటిడోట్ స్కోర్స్ ఇవన్నీ రన్ చేసాం కదా బ్యాక్ టు బ్యాక్ కూడా ఎక్కడ నాకు ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కానీ ఎక్కడా లేదు. బట్ మేము మొన్న ఆడేటప్పుడు మాత్రం 44 డిగ్రీలకు వెళ్ళింది. 44 డిగ్రీస్ ఒకసారి వెళ్ళి రోటీస్ చేశానమాట. దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ నేను 44 డిగ్రీస్ చూడలేదు. 42 మ్యాక్స్ టు మ్యాక్స్ నేను చూసింది మళ్ళా. సో 42 డిగ్రీస్ ఎక్కువ బ్రో అంటే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు టెంపరేచర్ తక్కువ ఉంది చూడండి. రూమ్ టెంపరేచరు వింటర్ సీజన్ అండ్ దట్టు నేను నైట్ ఆడుతున్నాను కాబట్టి రూమ్ టెంపరేచర్ 25.8 ఉంది. సో ఈ టైంలో 42 డిగ్రీస్ వెళ్ళడం కూడా ఎక్కువే. 42-43 వెళ్ళడం ఎక్కువ ఎందుకంటే సమ్మర్ టైంలో మనకి ఇంకా ఎక్కువ రీచ్ అయిపోతుంది అనమాట. 45 దాటేస్తుంది. సో 45 డిగ్రీస్ లోపల ఉంటే ప్రాసెసర్ కంట్రోల్లో ఉన్నట్టే. అండ్ సిపియు థ్రోటల్ కూడా ఎక్కువ అవడం లేదు. 80-83% వస్తుంది స్టెబిలిటీ స్కోర్ కూడా. అండ్ జీపీయూ కూడా స్టేబుల్గానే ఉంది. ఇక్కడ జీపీయూ కూడా థ్రోటల్ అవ్వడం లేదు. సో యాండ్రాయిడ్ స్కోర్స్ కూడా మంచి స్కోర్గానే వచ్చింది. సో ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మాత్రం ప్రాసెసర్ కావచ్చు ర్యామ్ LPDDR5X ర్యామ్ UFS 4.0 స్టోరేజ్ ఇవన్నీ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇవాళ వీడియో అయితే ఎంత గ్యాస్. ఇంకేం డౌట్స్ ఉంది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ కమెంట్ రిప్లై నేను ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఎంత గ్యాస్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు నెక్స్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.